రూట్స్ మీద ఈ సెప్టెంబర్ 23rd రిలీజ్ అవుతుందండి. ఇట్స్ కాల్డ్ ఫీట్ అప్ విత్ ద స్టార్స్. ఇది బాంబేలో ఆల్రెడీ చేశారు ఇంగ్లీష్లో దీన్ని. వూట్ లాంచ్ అవుతూ నన్ను వాళ్ళ హోస్ట్గా చూస్ చేసుకొని ఆ పెద్ద షూస్ ఫిల్ చేయగలుగుతాను అనుకున్నందుకు థ్యాంక్స్ టు వూట్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫన్ షో. నేను ఇంతకుముందు మేము సైతం చేసిన హెవీ షోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ అ హ్యాపీ, లైట్ హార్టెడ్, ఈజీ షో అన్నమాట. అండ్ ఐ హోప్ ఈ షో ద్వారా ఇంకా సెలబ్రిటీస్ని మీ దగ్గరికి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ ద బ్యూటీ అబౌట్ దిస్ ఇస్ వూట్స్ డౌన్లోడ్ చేసుకుంటే అయ్యో డబ్బులు కట్టాలి అని కాదు. ఇట్స్ అ ఫ్రీ ప్లాట్ఫామ్ అండ్ యూ కెన్ వాచ్ ఫీట్ అప్ విత్ ద స్టార్స్ తెలుగు విత్ మీ ఆన్ ఇట్స్. ఎనీ క్వశ్చన్? టీవీలో ఎక్కడ రావట్లేదండి. టీవీలో వస్తే సెన్సర్షిప్ ఎక్కువ ఉంటుందని ఊరికెళ్ళాను. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మేము సైతం చేసినప్పుడు మనం అంటాం కదా పులుసు అది బాగాలేదు. నన్ను మేము సైతం చేసినప్పుడు అలా మామూలుగా పిండేలేదు. సో నేను నెక్స్ట్ ఏదైనా చేస్తే నేను నన్ను అడిగినప్పుడల్లా నాకు కామెడీ సినిమా చేయాలని ఉంది, నాకు లైట్ హార్టెడ్గా ఏదైనా చేయాలని ఉంది అని అంటూ ఉండేదాన్ని. అండ్ దిస్ షో ఇస్ ఎగ్జాక్ట్లీ దాట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ లాఫ్స్, లాట్ ఆఫ్ ఫన్. ఇట్స్ ఎన్ ఈజీ బ్రీజీ, హాయిగా అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షో అనిపించే షో అనమాట. ఈ మీడియం ఆ మీడియం అని కాకుండా ఎవ్రీ మీడియం యాజ్ అన్ ఎంటర్టైనర్ ఐ వాంట్ టు బ్రింగ్ ద కంటెంట్. ఐ మీన్ చాలామంది అయ్యో నేను సినిమాలే చేయగలుగుతాను, టీవీ చేయలేను అని, నేను టీవీయే చేయగలుగుతాను సినిమాలు చేయలేను అని దే హ్యావ్ దీస్ నోషన్స్. నాకు అలాంటివి ఏమీ లేవు. నాకు కాన్సెప్ట్ నచ్చాలి, నేను ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంతే. ప్రతి షోలోనూ ఏదో ఒకటి కొత్తతనం ఉండే తీరుతుందండి. ఐ మీన్ నేను నన్ను నేను కంపేర్ చేసుకుంటే లక్ష్మీ టాక్ షోకి ఫీట్ అప్ విత్ ద స్టార్స్కి ఇస్ అ హోల్ నదర్ డిఫరెన్స్. ద సెట్, ద కాన్సెప్ట్, బీయింగ్ ఆన్ అ బెడ్, ఇట్ బ్రింగ్స్ దట్ ఇంటిమసీ ఈవెన్ మోర్. అండ్ ఐ థింక్ నేను ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నా రిలేషన్షిప్స్ కూడా విత్ ఎవ్రీబడి దట్ ఐమ్ ఇంటర్వ్యూయింగ్ హ్యాస్ ఆ బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అయింది. అండ్ ఐ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ టాకింగ్ టు మీ. ఐ థింక్ ఏది చేసినా నేను ముందడుగు వేస్తున్నాను కాబట్టి నా వెనకాల చాలామంది నా స్ఫూర్తిని తీసుకొని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయగలుగుతున్నారు. I think it is very important that we have to continue as an artist, continues ga manalni manam evolve avutu rediscover cheskuntu lokam roju rojuki chinna daipotha undi. So how can we stand out anedi is important. And idi ikkade kaadu, ekkadaina immediate ga chudochu anywhere in the world. So I really like being on OTT platforms. ఆఫ్ కోర్స్ నేను ఆ ప్లేస్లోనే పెడతాను సెలబ్రిటీస్ని. ఐ ప్రొటెక్ట్ దెమ్, ఐ సేఫ్ గార్డ్ దెమ్ అండ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు కంప్లీట్లీ స్పీక్ అండ్ సే వాట్ దే ఫీల్ లైక్. అండ్ ఇట్స్ ఇన్ ద ప్యూరెస్ట్ ఫార్మ్. సీ సమ్ జస్ట్ సే నీ ఇష్టం ఏదైనా అడుగు అని, కొన్ని ఆ క్వశ్చన్ అడిగిస్తావు ఇది వద్దు అంటారు. కొంతమంది అయిపోయిన తర్వాత బాబోయ్ నేను ఎక్కువ మాట్లాడేసానేమో అది కొంచెం డిలీట్ చేయవని అడుగుతారు. ఏదేమైనా వాళ్ళని హర్ట్ చేయకుండా, బట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బీ పుష్డ్ అల్సే లేదు ఉంచు ఇది బాగుంది అండ్ దే ఆల్వేస్ ట్రస్ట్ మీ.
మిగతా వాళ్ళ దగ్గర అయితే లేదు ఇది తీసే అంటారు, నా దగ్గర అలా అనరు, నీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే అని. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద సెలబ్రిటీస్ దట్ కమ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు. వరుణ్ని అంత రిలాక్స్డ్గా అంత కూల్గా ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వరుణ్, బికాజ్ తను చేసే వాల్మీకి తను నా దగ్గర నా షోలో ఉన్నదానికి ఇట్స్ బిన్ a real difference and a beautiful way to see a manushi yavaru as a human being. You know, we always want to know more about our celebrities, so he was very relaxed. Nen adigina a question no an cheppukunda answer chesadu. It thane kadu Samantha gani Rakul gani, Rakul inka bayapadtundi baba em baagyanu ani, because mem iddaram maatladukunnatte untundi ide oka show chestunnattu leda episode, and that's the beauty of Feet Up with the Stars. ఇది మీరు నా బెడ్రూమ్ లోకి వచ్చి చూసినట్టు ఉంటుంది కానీ నేను మీ ఇంటికి వచ్చినట్టు కాదు. పైన నుంచి కింద దిగా. అగైన్ ఒక స్టూడియోలో చేసుండొచ్చు, బట్ ఇంటికి రండి అని పిలిచే ఫీలింగ్ వేరు, స్టూడియో అనే చెప్పే ఫీలింగ్ వేరు. అండ్ ఈ షోకి దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్, సో ఐ సెడ్ నో. ఈ ఇంట్లో తీయని సినిమా లేదు. అల్లుడు గారి దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో ఈ హౌస్ ఉంది. సో ఇట్స్ నాట్ జస్ట్ అ హౌస్ ఫర్ మీ, బట్ ఇట్స్ అ టెంపుల్ అండ్ ఆర్టిస్టిక్ స్పేస్ వేర్ ఆర్ట్ కెన్ అకర్. సో ఇక్కడికంటే ఇంకా నేను అందుకే మీకు అందరికీ కూడా తెలుసు, నేను నా సినిమా ఏ ప్రెస్ మీట్ అయినా ఇంట్లోనే పెట్టుకుంటాను, బికాజ్ ఐ వాంట్ దట్ కనెక్టివిటీ విత్ ఎవ్రీబడి దట్ ఐఎమ్ వర్కింగ్ విత్. అవును బాబోయ్, నవ్వుతూ ఆడుతూ పాడుతూ హాయిగా చేసిన షో ఇది. మేము సైతం చేసినప్పుడల్లా షోకు ముందు ఏడుపు, షోలో ఏడుపు, షో తర్వాత ఏడుపు, మళ్ళీ ఒక వారం రోజులు ఫుడ్ పడేది కాదు, తినబుద్ధి అయ్యేది కాదు, ఏమైపోతుందా ఈ షో, సరిగ్గా జరుగుతుందా ఈ ఎపిసోడ్, సరిగ్గా వస్తుందా. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ నన్ను నేను పెట్టుకున్న ప్రెషర్. విష్ణు అండ్ మనోజ్, మా డాడీని ఈజీగా తెప్పించుకోవచ్చు, వాళ్ళిద్దరిని కష్టం. ఏమో సూన్ ప్రాబబ్లీ విష్ణుని ఇంటర్వ్యూ చేయాలి, నడుగురు పిల్లలతో ఎలా రా నీకు, ఎలా హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని. అంటే రాక కాదండి, నాకు వచ్చే ప్రతి కాన్సెప్ట్ సెలబ్రిటీ బేస్డ్ కాన్సెప్ట్సే వస్తాయి, బికాజ్ దే థింక్ నేను సెలబ్రిటీస్ని తీసుకురాగలుగుతానని. బట్ ఐ నేను చేసిన షో లక్కుంటే లక్ష్మి వాజ్ అ షో బేస్డ్ ఓన్లీ ఆన్ రెగ్యులర్ పీపుల్. నెవర్ బిఫోర్ ఇన్ టెలివిజన్ మూడు కార్లు ఇచ్చింది ఎవరూ చూడలేదు, నా షోలోనే జరిగింది. సో ప్రతి షోకి ఐ వాంట్ టు బ్రింగ్ అ న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియా, నాట్ నెసెసర్లీ ఆల్వేస్ అ సెలబ్రిటీ షో. ఇప్పుడు నేను ఇంకో దీనికి చేస్తున్నాను, ఇట్స్ లైక్ హీరోస్ అని చెప్పి వేరే ఛానల్కి, అక్కడ కూడా ఇట్స్ నేను ఎప్పుడు చేయని టాస్క్స్ అన్నీ చేశాను అండ్ పుషింగ్ ద సెలబ్రిటీస్ హు ఆర్ దేర్ ఆల్సో. వాళ్ళు చేయనాటివి, వాళ్ళు భయపడేటివి, టు బీ ఏబుల్ టు బీ దట్ హోస్ట్ అండ్ గార్డ్ దెమ్, సపోర్ట్ దెమ్ అండ్ లెట్ దెమ్ ఫ్లై. స్టైలిస్టులు ఫోన్ చేసేవాళ్ళు నాకు, ఓకే వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ అని. వేర్ మోస్ట్ కంఫర్టబుల్ నైట్ క్లోత్స్ అండ్ కమ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. బికాజ్ నిజం అండ్ వాళ్ళకి నచ్చిన పొద్దున్నే ఏం టీ తాగుతారు, ఏం కాఫీ తాగుతారు, అదే తీసుకొచ్చి పెట్టి వెరీ సింపుల్. ఐ డోంట్ కీప్ ఎనీబడీ ఆన్ ద సెట్ ఎక్కువ, జస్ట్ లైక్ అ రెగ్యులర్ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ పీపుల్. అండ్ ఐ థింక్ మనం ఇంకా అలాంటివి ఎంకరేజ్ చేయాలి, ఈజీ బ్రీజీ, more connectivity. Pratidhi doesn't have to be a hard hitting question, there is so much life in the simple questions. Anpistadi inka premlo padtaru, otti connect e kadu, they'll fall in love with each of the celebrities, because vallu nijanga candid ga edi hide cheyakunda nenu adigina prati prashnaku beautiful ga samadhanam chepparu. ఎన్ని ఎపిసోడ్స్ అని కాదు, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్. చూద్దాం, మీరు చూసిన రోజులు చేస్తూ ఉంటాను.
అందరూ ఉంటుంది, చెయ్యాలి కదా, పేర్లు వద్దులేండి. ఇప్పుడు అందరినీ తీసుకురావాలనిపిస్తుంది నాకు, బికాజ్ మన మన సౌత్ ఇండియాలోనే ఎస్పెషలీ మన ఇమేజ్ వెనకాల మనం దాంకుంటాం అనిపిస్తుంది. ఒక హీరోగా చేస్తే బాబు నేను బయటకు వచ్చి నేను మామూలుగా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారు అని. అలా కాకుండా దెర్ ఇస్ సో మచ్ బ్యూటీ, హార్డ్ వర్క్, పట్టుదల, స్వయం కృషి చాలా ఈజీగా చూపిస్తారు మన హీరోలు, బట్ వాళ్ళు పడే కష్టం ఏంటో మనకు తెలియదు. సో నా షోస్ ద్వారా వాళ్ళు తెర వెనకాల ఎలా ఉంటారో చూపించడమే నాకు ఇష్టం. దాట్ ఎక్సైట్స్ మీ. ఫీట్ అప్ విత్ ద స్టార్స్ తెలుగు సెప్టెంబర్ 23rd మీకు అవైలబుల్ ఉంటుంది. డౌన్లోడ్ ద యాప్ నౌ అండ్ ఇట్స్ ఫర్ ఫ్రీ.